స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదేమి గగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా తరువాతి గాయని సుగంధిని రమ అందరికీ నమస్కారం నా పేరు ఏల్చూరి సుగంధిని నేను నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వచ్చాను మా అమ్మగారి పేరు శ్రీమతి లక్ష్మి మా నాన్నగారి పేరు శ్రీ శ్యామ్ నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మొట్టమొదట మా అమ్మగారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను తర్వాత శ్రీ కాళిదాస కళానికేతన్ సంస్థలో శ్రీ శ్రీనివాస్ గారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకున్నాను ప్రస్తుతం నెల్లూరులోని డివి సురేష్ రావు గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను అమ్మా నాన్న వచ్చారా ఇక్కడికి వచ్చారు సార్ నమస్కారం అండి మీకు స్వాగతం మీకు కూడా స్వాగతం తల్లి సుగంధిని ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు సంగీతం కీరవాణి గానం చిత్ర సీతారామయ్య గారి మనోరాలు సినిమా నుంచి కలికి చిలకల కొలికి కలికి చిలకల కొలికి మాకు మీనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మీ కలికి చిలకల కొనికి మాకు మీనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మీ అత్త మామల కొలుచు అందాల దివా పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి కల కొనికి మాకు మీనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి కొలికి మాకు మీనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి మస
పసకబడితే నీకు మల్లె పూదందా తెలవారితే నీకు తేనె వీరెందా ఏడు మల్లెలు తోగు నీకు ఇల్లాలు ఏడు జన్మల పంట మాత్త చాలు పుట్టగానే పూ పరిమళిస్తుంది పుట్టింటికి మనసు పరువు తీస్తుంది తెలుసుకో మనసున్న మామ సయోధ్యని లేటి సాకేతరామ కలికి చిలకల కొనికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి కలికి చిలకల కొనికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి. ఒక పాటకి పట్టం కట్టాలి అంటే అది వేటూరు పాటకి అవుతుంది. కవికుల గురువు అంటే ఆయనకి సాష్టాంగపడి ఎన్ని వేల సార్లు నమస్కరించినా ఆర్తి తీరదండి, ఆశ తీరదు. వెళ్ళిపోయారు మహానుభావుడు. అన్నిటినీ స్పృశిస్తూ ఒక స్త్రీ యొక్క జీవితాన్ని అంతటినీ స్పృశిస్తూ అలతి అలతి పదాలతో అద్భుతంగా రాసినటువంటిది మా వేటూరు గారికి 10,000 దండాలు. సాంప్రదాయ సంగీతాన్ని అవపోసన పెట్టి అందరికీ అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనకి ఇస్తున్నటువంటి మహానుభావుడు ఎవరంటే కీరవాణి గారు. వారి పాట వింటే తెలుగుదనం, నిండు తెలుగుదనంతో చక్కని పదాలతోటి ప్రతి అక్షరం వినిపించేటి చేసే కీరవాణి గారికి నమస్కరిస్తూ, బాలుగారు రాక్షసి అని తిట్టేవాళ్ళు అప్పుడప్పుడు, ఏదైనా కేకలేస్తే నవ్వుతూ కేకలేసేవాళ్ళు చిత్రమ్మ. షీ ఈజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గురించి మనం విన్నాం. షీ ఈజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ స్మైల్స్, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. చాలా బాగా పాడావమ్మా, ఆయుష్మాన్ భావ, చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. మసగబడితే నీకు మల్లెపూదండ, తెల్లవారితే నీకు తేనె నీరెండ, తేనె నీరెండ ఎవడండి వాడు అని పెట్టినవాడు. తెల్లవారితే నీకు తేనె నీరెండ, ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు, ఏడు జన్మల పంట మా అత్త చాలు. ఏమిటి ఆ శబ్దం, ఏంటి అక్షరం? మహాపండితుడు, ఎందుకో తెలియదు కళ్ళు ద్రవించాయన్నమాట. చాలా గొప్ప పాట, చాలా గొప్ప పాట, గొప్ప సినిమా కూడా. నీ గురించి ఏం చెప్పక్కర్లేదు, చాలా బాగా పాడా. వెళ్ళరు, బ్యూటిఫుల్ జాబ్, బ్యూటిఫుల్ జాబ్, సో పర్ఫెక్ట్. గాడ్ బ్లెస్. మీరు చాలా కథలు రాశారు, ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు వాటన్నిటిని కూడా, ఇది ఓకే. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా మీరు రాసినటువంటి వాళ్ళు అన్న పుస్తకం గురించి సంక్షిప్తంగా మాకు చెప్పగలుగుతారా? అంటే చిన్నతనం నుంచి ఈ ఆధ్యాత్మిక ఆ మార్గం అంటే చాలా ఇష్టం అండి. చేతిలో డబ్బులు లేకుండా ఎక్కడికైనా పెడితే అమ్మవారు కనుక మనకి తినటానికి రాస్తే ఉంటుంది, లేకపోతే లేదు అనే ఉద్దేశంతో కొన్నాళ్ళు హిమాలయాల పాదాల దగ్గర, కొన్నాళ్ళు రాజస్థాన్ అడవుల్లోనూ ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను కనుక ఆ ధైర్యం చేయగలిగానండి. చాలామంది మహానుభావులు, ప్రతి వాళ్ళు ఈ లోకానికి వస్తాం వెళ్ళిపోతాం, మనం అతిథులం అంతే ఈ లోకానికి. అయితే పుట్టడం మనకు తెలుసు, పోవటం మనకు తెలుసు, ఈ మధ్య జీవితం దాని గురించి ఎవరు చెప్పకర్లేదు, ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు. కానీ అసలు ఎందుకు పుడుతున్నాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, పుట్టక ముందు ఏమిటి? మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభ గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్య వెయ్య ఆ సౌండ్ కి Oh,
ఐ లవ్ యూ.